మనం అసలు ఈ మాయా స్థితిని మనం మాట్లాడుకుందాం. అసలు మొత్తం విశ్వం మొత్తం మాయాక్షే కప్పబడి ఉన్నది. ఆ నిరాకారుడినటువంటి శివుడు ధ్యాన స్థితిలో, ఆ యోగ స్థితిలో ఆ యొక్క మొత్తం చీకటిని ఆ యొక్క జ్యోతి రూపంలోకి తీసుకున్నాడు. ఆ జ్యోతి పరబ్రహ్మం, ఆ జ్యోతిలోకి వచ్చినటువంటి మాయ అది ఊకోదు. అందుకనే శివుడు అప్పుడప్పుడు శివతాండవం చేస్తుంటాడు. ఆ మాయ ముందు రూపం విష్ణుమూర్తి, వెనుక రూపం అమ్మవారు పార్వతి రూపం. అందుకనే జగన్మాయ విష్ణుమాయగా మనం చెప్పుకుంటాం. ఎవరైనా మాయా ప్రభావానికి ఈ విషయంలో, అంటే ఈ యొక్క కలియుగంలో ఎస్పెషల్లీ ఎవరైనా మాయా ప్రభావానికి గురవలసిందే. ఒక్క ధర్మ మార్గాన్ని ఎంచుకున్నప్పుడు మాత్రం, ఒక గురుస్థితిని భేట చేసుకున్నప్పుడు మాత్రం ఈ మాయని ఆ యొక్క మనిషి తప్పించుకొని జీవితం మోక్షానికి ఆ విధంగా దారితీసే అవకాశం ఉంటుంది. అందుకని ఎవరు కూడా గర్భంలోంచి వచ్చిన ఏ మనిషి అయినా మాయచే కప్పబడి ఉంటాడు. బయటికి రాగానే గర్భంలో ఉన్నప్పుడు తెలుస్తుంది విషయం, కానీ గర్భం నుంచి బయటికి రాగానే మొత్తం మాయచే కప్పబడి వాళ్ళు ధర్మము విశిక్షణ కోల్పోయి అధర్మ స్థితిలో ప్రయాణం చేస్తుంటారు. అదే ధర్మం అనుకుంటారు. మనం చేసే పూజా విధానం కానీ ప్రతిదీ ఆ విధంగా వర్తిస్తుంది. అట్లే యోగులు అవధూతలు ఒక ఆహారాన్ని త్యజించడానికి వీలున్నటువంటి మనుషులు, అలాంటి వ్యక్తులు ఆ యొక్క సిద్ధ పురుషులు ఈ యొక్క ఈ కలి ప్రభావం కానీ ఆ మాయా ప్రభావం కానీ వాళ్ళకి అంటదు. గర్భం ధరించకుండా వచ్చిన చాలా మంది మనం చూస్తాం. ఇప్పుడు సురేంద్ర స్వామి, గణపతి, అట్లే అయ్యప్ప, మనం సీతాదేవి చెప్పుకుంటాం. ఎన్నో రూపాలు గర్భంలోకి వెళ్ళి రాకుండా వాళ్ళు డైరెక్ట్ స్థితిలో వస్తారు. శివుడి సేవను చూసుకోండి, 12 ఏళ్ల బాలుడుగా మనకు ప్రత్యక్షంగా కనపడి మనకు కనపడుతుంది ఆధారాలు. అట్లే గర్భంలోకి వచ్చినా కూడా తల్లిదండ్రులను భేద చేసుకుని వస్తారు. ఒక శంకరాచార్యులు, ఒక రామకృష్ణ పరమహంసం, ఒక మాణికేశ్వరి మాత్రం మన కళ్ళ ముందు ఇప్పుడు మనం చూసినటువంటి ఇప్పుడు జరాసంగం దగ్గర అవధూత బసవలింగ స్వామి, బసవలింగ అవధూత అప్పాజీగా మనం చెప్పుకుంటాం. అట్లా స్పష్టంగా ఇలాంటి యోగులను, అవధూతలు, హిమాలయస్లు ఎంతో మంది మనకు కనపడుతుంటారు. వీరు స్పష్టంగా చెప్పుకోవచ్చు, కానీ వారు ఆ విధంగా ధరించిన ఆ మాయా ప్రభావం చే కొంత టైం ఇబ్బంది పడతారు. అంటే ఆ ధ్యానం లేని ఆ స్థితిని తీసేసుకుంటారు. ఇప్పుడు ఒక బసవలింగ అవధూత చూసుకోండి, చాలా మంది అందరికి వెళ్తారు, కానీ దానివల్ల ఆయనకి ఇబ్బంది అవుతుంది. ఎట్లా? ఆ మాయ ఆయన చుట్టూ ముట్టుతుంటుంది ఈ ప్రజల ద్వారా, సొసైటీ ద్వారా. అది మళ్ళీ వాళ్ళ శివస్థితిలో ఆ ధ్యాన యోగ పరంపరలో వాళ్ళ గజర్మలో ఉన్న బేస్ ద్వారా తల్లిదండ్రులు బేస్ చేసుకున్నారు కాబట్టి ఆ మాయని మళ్ళీ స్లోగా పోగొట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా శివస్థితిని, వాళ్ళ లోపలటువంటి పాజిటివ్ ఎనర్జీని బయట వ్యక్తపరిచి వారందరూ కూడా ధర్మధారి లేదా చూస్తారు. ఒక మాణికేశ్వర మాత 50 మందిలో ఉంది గురుమతకల దగ్గర కర్ణాటకలోనే. ఆమె కూడా ఒక సందర్భంలో చెప్పిన స్పష్టంగా, ఈ యానమందికి నేను ఇది అడవి ఒకప్పుడు 8 ఇయర్స్ బ్యాక్ ఇది స్పష్టంగా తప చేసుకుని వచ్చిన ఏడుగులో ఈ యొక్క గుట్ట మీద అనుకుంది. కానీ తర్వాత ఏమైంది, మొత్తం కొన్ని వేల మంది ప్రజలు రావడం స్టార్ట్ చేశారు. మన ఈ మధ్య ఉన్నదామే, అవును మాయ వచ్చింది మళ్ళీ. ఇదంతా ఒక పెద్ద టౌన్ లాగా అయింది. ఆ మాయ ఈ రూపేణ వచ్చేసి నువ్వు ఎక్కడ పోతావు, నేను ఎట్లా వదిలిపెడతా అంటుంది. ఆమె ఉంటుంది ఆ మాయతోని, నేనేం చేయలేవు, నేను యోగా ఎంతో యోగ సంస్కారంతో ఉన్నా, ఎన్నో యోగ జన్మకులు వచ్చినా నేను ఆ శుభస్థితిని, ఆ పాశ్చరాజీని కలిగి ఉన్నా, కాబట్టి నువ్వేం చేయలేవు అని ఆమె చెప్తున్నది. ఒక రామకృష్ణ పరమశివుడు రాచిపుండ వచ్చింది, అట్లా ఒక రమణ మార్గం తీసుకుని ఆయనకు రాచిపుండ వచ్చింది. ఎంతమంది యోగులకు ఆ విధంగా వస్తుంది, వాళ్ళకి ఆ కొంతకాలంలో దాన్ని తీసేసి ఆ శివ మార్గానికి వెళ్ళే విధంగా వాళ్ళకు ఉంటుంది. అది కూడా ఒక యోగ స్థితిలోనే. ఇట్లా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు, ఒక శంకరాచార్యులు కానీ, మధ్వాచార్యులు కానీ, రామానుజాలు కానీ, వల్లభాచార్యులు కానీ, ఈ దేశంలో ఈ కర్మమూలనే వస్తారు వీళ్ళంతా కూడా. ఈ యోగుల పరంపర మొత్తం కూడా వాళ్ళు మాయను చేయిస్తారు. కానీ మనం ఆ యొక్క సిద్ధ పురుషుడి దగ్గరికి, ఆ యొక్క అవధూత దగ్గరికి మనం ప్రయాణం చేసినప్పుడు, మనం వెళ్ళినప్పుడు అక్కడికి వాళ్ళ పాజిటివ్ ఎనర్జీ మనం తీసుకుంటాం, మన నెగిటివ్ ఎనర్జీని వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ కొంత సమయంలోనే ఆ మనలో ఉన్న నెగిటివ్ని పోగొట్టి ఆ యొక్క ఎన్నో యోగ జన్మల శుభస్థితి ద్వారా, ఆ శివస్థితి ద్వారా, ఆ నిరాకారుడు ద్వారా తొలగించి మనకు ధర్మ మార్గము ఏర్పరిచి మనకు మోక్ష మార్గాన్ని వాళ్ళు ఏర్పరుస్తారు. తెలిస్తే లేక మనం ఆ దర్శనం చేసుకున్నాం. మనం స్పష్టంగా ఇప్పుడు ఈ భూమి మీద ఇప్పుడు కనపడేటువంటి యోగులు మనం చూడవచ్చు. ఇంతకుముందు చెప్పినటువంటి జరాసంగ దగ్గర ఒక బసవలింగ అవధూతతో పాటు, అప్పాయితో పాటు, ఇలా మాణికేశ్వరి మాత ఎంతోమంది యోగులు మనం కాపాడటానికి సిద్ధంగా ఉన్న మనమా స్థితిలో ఉండడం, వాళ్ళలో మనందరం అక్కడికి రావాలని కోరుకోరు. ఎందుకంటే ఎవరు ఆ ధర్మాన్ని నమ్ముకుంటారో వాళ్ళు ఎక్కడికి ప్రయాణం చేస్తారు గజన్మ ప్రకారంగా, వారికి మాత్రమే ఆ ధర్మ మార్గం దొరుకుతుంది. ఓం నమ శివాయ.